సురేంద్ర ఆలగడ్డ ఎలా ఉన్నారు అబ్బా అందరికి ముందుగా గుడ్ మార్నింగ్ ఏంటంటే ఈరోజు వచ్చే వీడియో అంటే చిన్న చేపల పులుసు అన్నమాట పడు చూడండి ఫ్రెండ్స్ కింద పడతావురా కింద పడతాడే పడతాడే ఒరే అంత భయం దిగిండు బా దిగిండు చూడండి ఫ్రెండ్స్ ఇంతేగా వచ్చాడు చూడు చక్కగా పోయి చూడండి ఏదో ఒకటి వద్దా అని వచ్చాడు లేదులే నాన్న రెడీ కోతి 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 కుర్రను ఓకే ఫ్రెండ్స్ ఏంటంటే నిన్న పీతల కర్రీ ఈరోజు చేపల పులుసు అనమాట ఏంటంటే నాకు కొంచెం వీక్గా ఉన్నానని మా అన్న మా ఆయన రోజు తీసుకెళ్ళి ఇంకా చేపలు ఇవి అవి తినిపిస్తాను తీసుకెళ్ళి ఇచ్చి పంపిస్తున్నాడు అనమాట తీసుకెళ్ళి సో ఏంటంటే మేము లేకుండా నువ్వు మీ భార్య తెచ్చిపెట్టుకోవాలని అలవాటు చేస్తున్నాడు అనమాట అందుకోసమే నిన్న నేను కూడా వెళ్ళానులేండి సో నేను కూడా ఇంటి దగ్గర ఒక్కదాని ఉండలేక కొంచెం నాకు కూడా టైం పాస్ అవుతుందని నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళాను అనమాట ఏంటంటే ఈరోజు చేపల పులుసు దీంట్లోకి విత్ ఏంటిదే చపాతి నేనే చేసే చపాతులు అందుకు నన్ను అడుగు చేయాల్సింది ఏమో ఫ్రెండ్స్ పొద్దు నుంచి లేపుతూనే ఉన్నా లేయి 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 అని నాకు చేను కాడ లేదు ఏం లేదు కదా నేను పడుకొని కాసేపు మొత్తానికి వచ్చేసి దాంట్లోకి ఏంటంటే అల్లం పేస్ట్ చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ టమాటా దీంట్లోనే కారం ఉప్పు పసుపు ధనియాల పొడి ఆయిల్ 2½ స్పూన్ల ఆయిల్ అనమాట ఇది చింతపండు చేపలు ఇవి అనమాట దీంట్లో కావాల్సినవి ఇంకా ఎవరైనా వాళ్ళ పద్ధతిలో చేసుకుంటే నాకు కొంచెం కామెంట్ సెక్షన్ చెప్పండి ముందుగా ఏంటంటే చేపలు బాగా ఉప్పు నిమ్మకాయ వేసి బాగా కొట్టేసేయాలన్నమాట దాన్ని ఐదు నెలలకి వంగలేకుండా ఫ్రెండ్స్ నేనేంటో గంట తీసుకో ఫ్రెండ్ కాల్తా అది ఏముంది అంత పని మళ్ళీ కొత్త చీర కట్టుకున్నావు ఏంటంటే వీళ్ళు అంటున్నారు కదా అక్క నైట్ వేసుకోవద్దు అక్క ఒక నిమిషం లేటైనా కానీ శారీ కట్టుకున్నారు ఇంకే లేకుంటే శారీ కట్టుకొని ఇప్పుడు ఏంటంటే మరి కొత్తగా చేతులు ఉతకాలన్నమాట మా బాబు వాషింగ్ మెషిన్ తీసుకెళ్ళి రోజు చెప్పాగలే నిన్న చెప్పినావు నిన్న చెప్పినావు ఫస్ట్ ఇలా ఆయిల్ వేసుకోవాలి అలాగే వేసుకోలే ఇలాగే వేసుకోవాలి ఇంకా ఏ విధంగా వేసుకోకూడదా ఇటు నువ్వే చుట్టూ పైకి ఎగరేసి చూసారు కానీ చేపలు హెల్త్ చాలా మంచిది అనమాట అసలు చేపలు ఒక్కసారి కూడా చూపెట్టలేకు చూపెట్టు చేపలు అంటేనే హెల్త్కి చాలా మంచిది సో లావైనా చిన్నవైనా నేను ఎక్కువ చిన్న వాటిని ఎక్కువ ఇష్టపడతాను అనమాట పెద్ద వాటిని తగలగాని తగలను జస్ట్ ఏంటంటే మా ఆయన గుండి పెడతా ఆయన తినాలని అంతే ఉంది అనిసింది పనిగింది అనగనగనగన మంచింది బా సా పాట సంపి కూర్చేటి అన్నీ చెప్తున్నాం మేము కమ్మన్ కమ్మన్ గుండుగా నీ పేరుకి నీకి ఏమైంది రెడీ బండా అల్లం పేస్ట్ దీంట్లోనే ఉప్పు కారం పసుపు ధనియాల పొడి నిన్న ఎండ్రకాయల పీతల కర్రీలో కొంచెం కారం ఎక్కువైంది అబ్బా కానీ కర్రీ సూపర్ ఎత్తుంది బాగుంది అది లావుటి కదా కొంచెం టేస్ట్ బాగుంది అనమాట ఇప్పుడు దగ్గరకు వచ్చి తీసుకోయా ఏం చెప్తున్నావు నువ్వు వీడియో ఎన్నిసార్లు వేసినట్టునే తీసుకుంటుంటావు చిన్న చేప లాస్ట్ వేస్తాను అనమాట ఎందుకంటే అవి ముందే వేస్తే చిన్నవి కాబట్టి తొందరగా నలిగిపోతాయి మెత్తగైపోతాయి చింతపండు వద్దాం నువ్వు కిందకు దిగు యాడికి దాదా దామా
పోదా నిన్ను ఇడిచి పెడతారా నూరారా నూరారా లోపలికి రారాట దా డబ్బులు సిల్లరీలే వాడు సిల్లరీలే సిల్లరీలే ఎవరికి అడుగు పోయినావు వానికి వచ్చినప్పుడు పని చెప్పాక వాడు పారిపోతాడే ఇంకా రాడాడు మా సైకిల్ ఎక్కువడు మామగారి కూర అంటే బెయ్యి కమన్ కమన్ కలవతి చేపలు ఛాన్స్ ఇవ్వడమనే ఉండదు జస్ట్ ఒయ్యను కింద అత్తవే నువ్వేమో చేయనుకుండవు మాయాన చంపుకుంటాడు ఇంకా నేను ఒక్కనే తినేది ఇంక ఎవరు తినరు ఎవరు తింటారు నువ్వు అక్కడే తినేది నువ్వు తినవు మీ అల్లుడు తినాడు నీ కొడుకులు తినరు ఎవరు తిన్నారు నేను తప్ప చపాతి కాల్చాలి ధరణ అవు చపాతి అంత చేసుకోవచ్చు కదా ఆబట్టు ఇదేంది మా పుల్ల ఇది పుల్ల తీసే చిల్లర ఇప్పించాలా అని కాను జేజా జేజే బర్రెలు కోత అంట ఇది తీసి ఇచ్చా ఇంకోటి నీళ్ళు తీసుకురమ్మంటే ఏం చెప్తున్నావు స్వామి లోపల నువ్వు ఫ్రిడ్జ్ లో నీళ్ళు తీసుకుని తాపో రే గుండు పోయి పాప కంటే నీళ్ళు ఇద్దరా రే గుడు ఒరే వాడు ఉండే అన్ని నీళ్ళు ఎత్తున్నాడు స్వామి మాట్లాడు అంటే రొట్టె చపాతీలో కదా తెలుసుకుంటే బాగుంటుంది చేప అంటేనే తెలుసు కదా నువ్వైతే నిండబోయాలి నీళ్ళు కాస్త మసాలా ఉడికితే చాలు మనకి ఇది ఎక్కువ తిప్పకూడదు అట్టడుగు కసి పిసి అయిపోతాయి ఎక్కువ తిప్పితే పోరే చింతపండు అంతా వేసినారు వీళ్ళు పట్టుకున్నారా కారం పట్టుకున్నారా వాడు సరిపోదు రసం కావద్దు చేపలు ఉన్నాయి దండి అరే దో ఎవరికి ఇది తీసుకొని చపాతీలో కావాలి కదరా ఎంతసేపు ఉడుకుతాయి మీ ఇష్టం రెండు నిమిషాలు ఉడికిపోతాయి కదరా చూసారా కర్రీ ఎంత కలర్ఫుల్ కనపడుతుందో మీరు కూడా ఖచ్చితంగా మీ పద్ధతిలో నచ్చుకోకపోతే నా పద్ధతిలో ట్రై చేయండి ఎవరి పద్ధతి వాళ్ళకి నచ్చుతారు బొమ్మ నెక్స్ట్ ఏంటంటే వేరే ఐటమ్తో మేము ముందు ఉంటా రోజు ఒకటి తీస్తాను అనమాట అంటే రేపు రేపు తీయలేమనుకుంటా ఎందుకంటే మా ఆయన రేపు అహోహం అంటున్నాడంట నేనే ఇంటి దగ్గర ఏమో అయిపోయినాయా ఉందా చూడు దప్పటు దప్పటు అమ్మను అది కాదు ఇద్దరు దీనిలో ఉండాయి చిన్న లాగ్ తీసి పెట్టాలి ఏదో ఒకటి మొత్తానికి ఈరోజు ఏదైనా కొత్త కనబడుతుంది బ్యాక్ సైడ్ లేదంటే ఈరోజు తడికి కట్టేసిన అనమాట ఇంకా ఒక ఐదారు రోజులు ఉండి ఇంటి పని స్టార్ట్ చేసుకోవాలా ఓకే ఫ్రెండ్స్ ఎన్ని నిమిషాలు అయిందా అయింటాయి దండిగే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కురా చూపెట్టు లాస్ట్ ఇలా ఉడుకుపడుతుంది చూసేయండి.